పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్పాట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బొమ్మ అదిరింది టీం కలిసింది. శ్రీముఖి, జానీ మాస్టర్, కమీడియన్ రియాజ్ పవన్ తో ఫోటోలు దిగారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన కోర్ట్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కోసం గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే బొమ్మ అదిరింది షో చిత్రీకరణ కూడా జరుగుతోంది. దీంతో ఆ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి, న్యాయ నిర్ణేతగా ఉన్న జానీ మాస్టర్, కమీడియన్ పొట్టి రియాజ్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆయనతో ఫోటోలు కూడా దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. లాయర్ మేకప్ లో నల్ల కోటు ధరించి ఉన్న పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని ట్వీట్ చేసిన శ్రీముఖి, ఏం టైప్ చేయాలో నాకు తెలియటం లేదు, పవన్ కళ్యాణ్ సార్ లవ్ 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 అని పేర్కొంది శ్రీముఖి. ఇక మరోవైపు జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి ట్వీట్ చేశారు. మన వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నని ఈ రోజు అనుకోకుండా కలిశాను, కాసేపు ఆయనతో గడపటం చాలా ఆనందంగా ఉందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఇక రియాజ్ అయితే పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఇనుప కుర్చీలో కూర్చొని ఫోటో దిగాడు. చాలా వినమ్రంగా పవర్ స్టార్ పక్కన రియాజ్ కూర్చున్నాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొన్న మధ్య బొమ్మ అదిరింది ఫస్ట్ ఎపిసోడ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ రియాజ్ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎగతాళి చేస్తూ స్కిట్ చేస్తారా అంటూ రియాజ్ పై జగన్ అభిమానులు మండిపడ్డారు. ఇప్పుడు ఈ ఫోటో చూసి ఇక పవన్ కళ్యాణ్ పై కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎగతాళి చేసిన వ్యక్తితో ఫోటో దిగుతారా, అతనిని అభినందిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే అది స్కిట్ లో భాగంగా చేశారు, అక్కడ ఎవరిని హేళన చేయలేదు, అక్కడ మనం చూడాల్సింది కేవలం నటన మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ రకంగా మరోసారి రియాజ్ వార్తల్లోకెక్కాడు.